ప్రభు నామాన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుని కృప. ప్రభుత్వం వారు సడలింపులు చేశారు, కానీ సంఘాలు తెరవటానికి మనకు నిజంగానే ప్రభు తోడ్పాటు కావాలి. ఎందుకంటే ఎంతోమంది వస్తారు, అంటే గర్భిణీలు వస్తారు, తర్వాత ప్రసవించిన వాళ్ళు వస్తారు, పసిపిల్లలు వస్తారు, వృద్ధులు కూడా వస్తారు. వీళ్ళందరికీ కూడా కరోనా అనే బలహీనత వెంటనే సోకుతుందని చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు సంఘం తెరవబడింది, మనం ప్రార్థనలు చేశాము, దేవుడు గొప్ప కార్యం చేశాడు అని అంటాం. మంచిదే. అయితే ఈ సహవాసంలోకి వచ్చేటటువంటి వారిని ఎవరిని నిషేధిద్దాము, ఎవరిని రానిద్దాం, ఆ విషయంలో ప్రభు మనకు సహాయం చేసేటట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మహోపకారివైన మా యేసు తండ్రి, నీ బంగారు పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం. ప్రభుత్వం వారి సడలింపులతో మాకెంతో సంతోషం కలిగాది. సంఘాలను తెరచి తిరిగి మేము ఆరాధిస్తామని, నిన్ను మహిమపరుస్తామని. అయితే ప్రభా, ఈ కరోనా వ్యాధి గుండా చాలామంది బిడ్డల్ని మేమే రావద్దండి అని చెప్పవలసిన పరిస్థితులు మా ప్రియ తండ్రి. మీరు కనికరించండి ప్రభా. దయచేసి మా తండ్రి, ఈ రోగమునకు కారణమైన పాపాలు ప్రజలమైన మేము ఒప్పుకోవటానికి, నేను ఒప్పుకొని విడిచిపెట్టడానికి అయ్యా నా పట్ల మీరు కనికరాన్ని చూపెట్టండి. ప్రతి బిడ్డకు పాపభీతిని, దైవభీతిని కలగచేయండి. ఆ రీతిగా పశ్చాత్తాపపడి ఈ కరోనా నుండి ప్రజలు నా ప్రభ విడుదల పొందుటకు మీరు కృప చూపెట్టి కార్యం చేయమని యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, జూన్ మాసం 9వ తారీఖు 2020 మంగళవారం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంఖ్యాకాండం 20వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విషయాలను ధ్యానించటానికి ప్రభు మనకు సహాయం చేయని వాక్యంలో చెప్పబడిన మాట, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంత మేలు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐగుప్తు నుండి ఇప్పటిదాకా సీను అరణ్యము వరకు, ఈ ప్రజలు కాదేశు వరకు ఎన్నో అద్భుతాలు దేవుడైన యెహోవా చేసినవి చూశారు, అనుభవించారు కూడా. ఇప్పటికీ వారు మన్నాని తింటూనే ఉన్నారు. దేవుని అద్భుతం అయినా ఆ సమాజమునకు అక్కడ నీళ్లు లేవు అని అన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నిన్నటి దినాన కూడా ఈ నీళ్లను గుచ్చి మీతో మాట్లాడుతూ వచ్చాను. నీళ్లు అనేటటువంటివి ఆ దినమున చరిత్ర ప్రకారంగా ఆ ప్రజలు, ఆ పశువులు, పక్షులు త్రాగటానికి నీళ్ళే అవసరం. ఆ నీళ్లు లేవు. ఈరోజున కనానుకు ప్రయాణమైపోతున్న ప్రజలకు ఎలాగ నీళ్లు లేవో, ప్రతిష్ఠించబడిన స్థలంలో కాదేశులో ఎలాగ నీళ్లు లేవో, ఈరోజున పరలోకానికి వెళ్ళేటటువంటి మనము కూడా ప్రతిష్ఠించబడిన స్థలమని చెప్తున్న సంఘాలలో కూడా నీళ్లు లేవు. ఈ వాక్యాన్ని వింటున్న సేవకులైన విశ్వాసులైన దయచేసి ఆలోచించాలి. మనకెన్నో సంఘాలు, ఆ సంఘాలకు పేర్లు, ఆ సంఘ వ్యవస్థాపకులను దేవుడి కంటే మనం గౌరవిస్తాం, నేను తప్పని చెప్పను. అయితే
ఆ సంఘాలలో నీళ్లు ఉన్నాయా అనేది అవసరం. నీళ్లు లేకపోతే అక్కడ జరిగిన రెండవ దుస్సంఘటన, ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో, మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయింటే ఎంత బాగుండు అని చావు కోరుకుంటున్నారు. ఈ రోజున కూడా సంఘాలలో ఒకటి విరోధాలు ఉన్నాయి, రెండవది చాలామంది చావులు కోరుకుంటూ ఉన్నారు. యేసయ్యని నమ్ముకున్న బిడ్డలు కూడా వారి పరిస్థితులు చక్కగా లేక, వారి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండి, వారి పరిస్థితులు అనుకున్నవి జరగక, వయో పరిమితి లేకుండా యవనస్తులని లేక మధ్య వయస్కులని వృద్ధులని లేకుండా అందరూ కూడా మేము చనిపోయింటే బాగుండు అనే ఆ మాటలు సంఘాలలో వినిపిస్తూ ఉన్నాయి. అసలు సంఘాలలో ఆ మాటలు వినిపించకూడదు. రెండవది విరోధాలు కూడా ఉండకూడదు. అయినా విరోధాలు, పోట్లాటలు, గొడవలు, తరువాత చావు కబుర్లు, అంటే జీవితం మీద విసిగిపోయి మేము చనిపోతే బాగుండు అనుకునే మాటలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నీళ్లు లేక. ఈ రోజున మా సంఘాలు చాలా గొప్పవి, మా సంఘాలను మించిన సంఘాలు లేవు, మా సంఘ వ్యవస్థాపకుడు చాలా గొప్పవాడు అని అనుకుంటున్నటువంటి బిడ్డలకందరికీ నా మనవి ఏమిటంటే, సంఘాలలో నీళ్లున్నాయా, లేక విరోధ భావాలు ఉన్నాయా, లేక ప్రజలు తమ జీవితాల మీద విసిగిపోయి చనిపోదామనుకుంటున్నారా? ఆలోచించండి. సంఘాలలో ఉండవలసిన నీళ్లను గురించి నిన్నటి దినాన వివరంగా చెప్పాను. నీళ్లు దేవుని వాక్యమని, నీళ్లు పరిశుద్ధాత్మ అని చెప్పాను. ఈ రోజున సంఘాలలో దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ ఈ రెండూ కూడా ఉండాలి. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ కంటే ముఖ్యముగా సంఘాలలో సేవకులు, సంఘ పెద్దలు చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తారు. సంఘాలలో ఇంకా ప్రాముఖ్యమైంది కులస్థులు కనిపిస్తారు. మేము కమ్మవారమండి, మేము రెడ్లము, మేము కాపులము, కమ్మలము అని కులాలు కనిపిస్తూ ఉన్నాయి. సంఘాలలో ఇంకా ముఖ్యంగా కనిపించేది ఏది అంటే, ఆ కాపరి తనకు దీటైన వారిని, అంటే తనతో సమమైన వారితోనే స్నేహాలు కానీ, ఇంకా తనతో సమము కానటువంటి వారితో ఆయన ఏమాత్రము కూడా సహవాసము చేయడు. సంఘంలో నిరుపేదలు ఉంటారు, దరిద్రులు ఉంటారు, అనాథలు ఉంటారు, విధవరాహులు కూడా ఉంటారు. ఇలాంటి బిడ్డల్ని పరామర్శించే కాపురులు ఈ రోజున చాలా అరుదు. వాళ్ళకి ఎవరు కానుకలు ఇస్తారో, వాళ్ళని ఎవరు బాగా పరామర్శిస్తారో, వారిని ఎవరు ప్రేమించి వాళ్లకు బహుమానాలు ఇస్తారో, ఇండ్లకు పిలిచి చక్కటి భోజనాలు ఎవరు ఏర్పాటు చేస్తారో, వాళ్ళ కోసమే ప్రార్థనలు, వారి గృహాలే దర్శించడాలు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే కాదేశు అని ప్రతిష్ఠించబడిన సంఘంలో వాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు. ఆదిమ సంఘాలలో అపోస్తలులు వారిని కనపరుచుకోలేదు, ఎవరిని ఘనపరుచునూ లేదు. వారు పూర్తిగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ పరిశుద్ధాత్మ చేత సంఘంలో ఉన్న బిడ్డల్ని హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, ఆత్మీయంగా వాళ్ళని నడిపిస్తూ వచ్చారు. అందుకే సంఘము రాజుల ఎదుట, అధికారుల ఎదుట, పరిపాలకుల ఎదుట, సాతానుడి ఎదుట ధైర్యంగా నిలబడి పోరాడగలిగింది, విజయము సాధించాది. ఈ రోజున సంఘాలు అలాగే కాదు. సంఘాలు పోరాడడం లేదు, సంఘాలు వాటితో రాజీపడి వెళ్ళిపోతూ ఉన్నాయి.
ఎన్ని సంఘాలు లోకంలో కలిసిపోలేదు, ఎన్ని సంఘాలు సాతానుడితో కలిసిపోలేదు, ఎన్ని సంఘాలు రాజకీయాలతో కలిసిపోలేదు. ఒక చిన్న కూటం పెట్టిన, ఒక యానివర్సరీ జరిగిన, అక్కడికి ఒక ఎమ్మెల్యేని తీసుకొస్తారు, లేదా గ్రామ సర్పంచినో, లేకపోతే ఆ పట్టణం యొక్క ప్రెసిడెంట్నో, ఎవరినో ఒక్కరిని తీసుకొచ్చి ఆ రాజకీయంగా వాళ్ళు తమను పరిచయం చేసుకుంటారు. చాలామంది సేవకు ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చాలా వాళ్లతో సహవాసాన్ని కలిగి ఉంటారు. యేసయ్యతో సహవాసం పెంచుకోవలసిన వారు రాజకీయవేత్తలతో సహవాసాలు పెంచుకుంటున్నారు. ప్రతిష్ఠించబడిన సంఘము అనే స్థలంలో నీళ్లు ఉండవలసిన దానికి ప్రతిగా ఈ రోజున ఏవేవో ఉంటున్నాయి. ప్రియ దైవ జనాంగమా, మీ ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఏదో ఒక సంఘానికి వెళుతూ ఉంటారు. ఆ సంఘంలో నేను ఇంతవరకు చెప్పినవి ఏవైనా ఉంటే వాస్తవంగా అది సంఘం కాదు, అది ప్రతిష్ఠించబడిన స్థలము కాదు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న దైవ సేవకులుంటే మీరు కూడా ఆలోచించండి. మీ సంఘము కాదేశ అయితే అందులో నీళ్లుండాలి, వాక్యం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. అవి లేకుండా నేను ఇంతవరకు చెప్పినవి ఉన్నాయి అంటే వాస్తవంగా అది సంఘం కాదు. ఇలాంటి సంఘాలు ఉంటే దైవ జనాంగమా, మీరు ఆ సంఘం మారి ఆ సంఘాలలో దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ఉండేటట్లుగా దయచేసి ప్రార్థించండి. లేకపోతే సంఘమే మారండి. దేవుని బిడ్డలు మీరు. యేసుప్రభు ఆగమనం దగ్గర పడుతూ ఉంది. ఈ 2020వ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఎన్ని భయానకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటి నుండినో బైబిల్లో మనము రాకడకి సూచనలు చదువుకుంటూ వచ్చాం. కానీ ఈరోజున వెంటనే ఎన్నెన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ సూచనలు కనిపించేటప్పుడు ప్రభు దగ్గరే ఉన్నాడని నీకు తెలియలేదా? దయచేసి ఆ దగ్గరున్న ప్రభుని మనకు దూరం చేయటానికి సంఘంలోకి ఇవన్నీ కూడా ప్రవేశించాయి. ప్రియులారా, దేవుని మహాకనికరాన్ని బట్టి వాటిని వివేచించి వాటినన్నింటినీ జయించడము, వాటి నుండి ప్రక్కుకొచ్చి ప్రభుని కలుసుకోవడము, ఇలాంటి శ్రేష్టమైన కార్యాన్ని వాక్యం వింటున్నటువంటి బిడ్డలు మీరు దయచేసి నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇంతకాలం ప్రభు పిల్లలుగా ఉండి ఈ కొద్ది కాలంలో ఆ దేవుని సమీపించవలసిన ఈ దినాలలో మీరు మీ కుటుంబం దేవునిలో ఎత్తబడకపోతే ఎంత నష్టపోతారు ఒక్కసారి ఆలోచించండి. నేను మీ అన్నగా, మీ తండ్రిగా ఈ విషయాలు మీకు బోధిస్తున్నాను. దయచేసి బాగా ఆలకించి మీరే నిర్ణయం తీసుకోవాలి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్, ఆమెన్.